మళ్ళీ స్టార్ట్ అయింది. ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు ఈనాడు. ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కించండి ఈనాడు. గట్టెక్కించండి మళ్ళీ ఈనాడు. ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం ఈనాడు. ఫలించిన చంద్రబాబు కృషి ఈనాడు. నవంబర్ నుంచి పోలవరం పనులు, అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి. కొత్త డయాఫ్రామ్ వాల్ను ఖరారు చేయండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. పోలవరం పనులు అంటే ఎవరన్నా చూసినట్లయితే అసలు పాత సిస్టమ్ మాదిరి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బయలుదేరడం నుంచి పోతూ ఉన్నాడు, పోబోతూ ఉన్నాడు, ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు, వీళ్ళని కలుస్తున్నాడు, కలవబోతున్నాడు, అంటే ఇవన్నీ కూడా ఏదో శాశ్వతమైన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుందన్నట్లు ఒక సృష్టి. చూడండి ఆంధ్రజ్యోతి, ఆదుకోండి, ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్తం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, త్వరగా ఇవ్వండి పోలవరానికి 12,500 కోట్లు. అంటే 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి అని ఎప్పుడు రాసినారు? 27 జూలై. దాని తర్వాత ఆగస్టు 17 పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి, ఆలస్యమైతే మరో సీజన్ కోల్పోతాం, ఢిల్లీలో జలశక్తి మంత్రికి చంద్రబాబు వినతి. పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి ఆంధ్రజ్యోతి. మీదే బాధ్యత, రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లను విస్తరిస్తాము. ఇది అంటే ఆంధ్రజ్యోతి ఏ విధంగా పోలవరము యాక్చువల్గా ఇప్పుడే అసలు నిర్మాణం జరుగుతుందనేటట్లు ఒక సృష్టి, ప్రజలకు మెసేజు. వాస్తవాలు ఏమనేది ఈరోజు నేను తెలియజేయాలనుకున్నాను ప్రజలందరికీ కూడా మీ ద్వారా. ఎందుకంటే ఎన్నో విషయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం జరిగింది. దురదృష్టానికి ఆ ప్రోగ్రాంలనంతా, ఆ సాధనంతా కూడా ప్రజలకు వాస్తవంగా ఫ్యాక్చువల్గా చేర్పించేదానికి మీడియా అంటూ వితౌట్ ఎనీ పార్షియాలిటీ ఒకవేళ చూపించింటే చాలా చక్కగా జరిగేది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఏం జరిగింది అని తెలిసేది. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను, అప్పు, మంగళవారం అప్పు, ఈ నెల అప్పు, ఆ నెల అప్పు, రాష్ట్రం అప్పు, శ్రీలంక కాబోతుంది, ఇప్పుడు ఎక్కడండి, 4 నెలలు అయింది కదా, 4 నెలల్లో మరి 11 జూను 2,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఎక్కడన్నా అసలు చూసినామండి పేపర్లలో? అదేవిధంగా 2 జూలై ఎప్పుడు లేని విధంగా చరిత్రలో 2 సార్లు 5,000 కోట్లు అప్పు చేయడము, అందులో 2 జూలై ఒక్కసారి 5,000 కోట్లు అప్పు, జూలై 16వ తేదీ 2,000 కోట్లు అప్పు, జూలై 30వ తేదీ 3,000 కోట్లు అప్పు, ఆగస్టు 27వ తేదీ 3,000 కోట్లు అప్పు, మరి సెప్టెంబర్ 3వ తేదీ 4,000 కోట్లు అప్పు. ఎందుకండి? ఇంతకుముందు ఎంతో చాలా అసలు కన్సర్న్తో రాష్ట్రం ఏమో కాబోతుంది అని చెప్పి కొన్ని మీడియా రాసేవాళ్ళు అన్నమాట, అప్పు అప్పు. ఎందుకు అసలు ఇప్పుడు అప్పే కనపడడం లేదు? నిజం చెప్పాలంటే ఏ మాట కా మాట కనాలంటే అప్పటికే ఒకటే మాత్రం రాత, ఇప్పటికి ఒకటే మాత్రం రాత అంటే ఉన్నాయి చూడండి, ప్రజాశక్తి, విశాలాంధ్ర. ఉదాహరణకు ప్రజాశక్తి 31 జూలై 12,000 కోట్లకు చేరిన అప్పు, ప్రజాశక్తి 31 జూలై మరో 4 నెలలకు 1,30,000 కోట్ల ఓటర్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్సు, ఈ ఏడాదికి ఇంతే. అంటే ఇది ఒక ఫ్యాక్చువల్ నార్మల్ రిపోర్టింగ్. ఆ రోజు అదే, ఈరోజు అదే. రాష్ట్ర అప్పు 485,490 కోట్లు, ప్రజాశక్తి జూలై 23. అంటే జూలై 23లో ప్రజాశక్తికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాష్ట్ర అప్పు 485,490, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 14,00,000 కోట్ల అప్పు అంటారు. ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 485,000 కోట్లు. అదేవిధంగా మరి 24 ఆగస్టు మరో 3,000 కోట్ల రుణానికి ఇండెంటు ప్రజాశక్తి. ఇది కరెక్ట్ రిపోర్టింగ్. తొలి త్రైమాసికంలో 30,000 కోట్ల లోటు ప్రజాశక్తి. అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం అప్పు కోసము. ఓటన్ అకౌంట్కు గెజెట్ జారీ ప్రజాశక్తి. ఖజానా ఖాళీగా కనిపిస్తుంది, హామీలేమో ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు, ప్రజాశక్తి. అదేవిధంగా
టోల్ బాధుడు, ఇక రాష్ట్ర రహదారులపైన టోల్ బాధుడు ఎప్పుడు? 7 ఆగస్టు 2024 ప్రజాశక్తి. మరి అదేవిధంగా 10 సెప్టెంబర్ 2024 4 నెలల్లో 43,000 కోట్ల అప్పు ప్రజాశక్తి. మళ్ళా ఇతర పేపర్లు కూడా ఇంతకుముందు ఎంత కన్సర్న్తో ఎంతో రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో రాసిన వాళ్ళు ఈ విధంగా రాయొచ్చు కదండి ఫ్యాక్చువల్ పోషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.